वेलकम टू लक्ष्मी स्टडी रूम उपाध्याय मित्रुलकी ना स्वागतमंडी। सो मॉड्यूल 6 लो नेन मीकु कला सम्मिलित अभ्यसन बोधन फोर्थ वॉल कृत्यम 6 नेन ये विधंगा रासानन्नदी ओक मोडल लेसन प्लान प्लस दीनिदी ई रोल प्ले एला चेशारन्न दानिकि संबंधिंचिन वीडियो अलागे मा पाठशालनु विद्यार्थुलु चेसिनटुवंटि मरिकोन्नि नमूनालु अलागे इंका ई वीडियोलो इंका मीकु ए लेसन्स इला रोल प्ले रायवच्चु अनि कोन्नि लेसन्स कूडा मीकु चेप्पडं जरुगुतुंदि। सो मोदटगा उपाध्यायुनि पेरु पाठशाल तरगति नेनु 9th क्लास तीसुकुन्नानु। विषयं वच्चि जीवशास्त्रं अंशं वृक्षकणंकि जंतुकणानिकि मध्यगल भेदालु ఏవేవే అభ్యసన ఫలితాలు నేను రాబడతాను అన్నది ఇక్కడ రాశాను। సో విద్యార్థులు కణ నిర్మాణము అందులో ముఖ్య భాగాలు తెలుసుకుంటారు అంటే ఏ భాగాలు ఉంటాయి ఏ భాగాలు ఉంటాయి తెలుసుకుంటారు। విద్యార్థులు రోల్ ప్లేలో చాలా ఉత్సాహంగా పాల్గొని వాటి లక్షణాలను వివరిస్తారు అలాగే అంటే ఈ లెసన్ వీడియో విన్న తర్వాత విద్యార్థుల్లో కలిగేటటువంటి ఫలితాలు అన్నమాట। సో వృక్షకణం జంతుకణం మధ్యగల భేదాలను వివరించడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు అలాగే జంతుకణాల నమూనాలను వృక్షకణము జంతుకణాల యొక్క నమూనాలను ఒకరు చేసిన మోడల్ మరొక మోడల్ తో డిఫరెంట్ గా తయారు చేస్తారు అలాగే ఈ నమూనాలు తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో సృజనాత్మకతను వైవిధ్యతను ప్రదర్శిస్తారు విద్యార్థులు స్వయంగా పాల్గొని నమూనాలు చేయడం వల్ల అభ్యసనం అనేది వాళ్ళకి ఆసక్తికరంగా ఉండడమే కాకుండా అభ్యసన అనుభవాలు ఎక్కువ కాలం వాళ్ళ మదిలో నిలిచి ఉంటాయి। నేను ఎంచుకున్న కళారూపం ఏంటి అంటే ఓ రోల్ ప్లే నాటకం ద్వారా వివిధ పాత్రలు విద్యార్థులు పోషిస్తారు అంటే నేను రోల్ ప్లే కోసం అన్ని నేనే చెప్పాను కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ మార్చి ఒక్కొక్క రోల్ ప్లేకి ఒక్కొక్క వాయిస్ ని యూస్ చేయడం అనేది జరిగింది। సో వివరణ విద్యార్థులను మొదట కొన్ని సమూహాలుగా విభజించి ఒక్కొక్క సమూహమునికి వృక్షకణము జంతుకణము వాటి నమూనాలు తయారు చేయమని వాటిని ప్రదర్శిస్తూ ఆయా కణాల విధులను లక్షణాలను అభినయించమని చెప్తాం అలాగే దీనివల్ల విద్యార్థులు చదవడంలాగా కాకుండా వాళ్ళ యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ మరియు అనుభవపూర్వక అభ్యసనం అనేది జరుగుతుంది। ఉదాహరణకి ప్రతి పాత్ర వాటి నమూనాని ప్రదర్శిస్తూ అభినయించడం జరుగుతుంది। ఇది చూడండి వృక్షకణం యొక్క మరియు జంతుకణం నమూనాలనేవి మా పాఠశాల యొక్క విద్యార్థులు తయారు చేసినటువంటి నమూనాలు ఇంకా మరికొన్ని నమూనాలు నేను ఇక్కడ మీకు చూపిస్తాను। ఇది హరితరేణువు తర్వాత ఇది జంతుకణము తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం మీద ఒకరు తయారు చేస్తుంది ఇది మరొకరు చూడండి దారాలు పెట్టారు దానిపైన ఈ రేణువులు అంటే ఈ రైబోజోమ్లు కనిపించడం కోసం వాటిపైన చూడండి ఇవి మిరియాలు అతికించారు అలాగే ఇందులో చూడండి గాజు పెంకులు ఉంటాయి కదా గాజు పెంకులు దారాలు అలాగే ఇక్కడ ఇసుక ఆవాలు వీటన్నిటిని కూడా వాళ్ళకి ఏది అనిపిస్తే అవి అంటించారు అంటే కణ నిర్మాణాన్ని ప్రత్యక్షంగా అక్కడ చూడండి హరితరేణులో కూడా తైలకాయల కోసం వీళ్ళు ఏంటి అంటించారంటే అగ్గి పుల్లల్ని అంటించడం అనేది జరిగింది అలా ఇలా డిఫరెంట్ మైటోకాండ్రియా యొక్క నమూనాను చూడండి ఒక పడవలాగా చేసి అందులో చేశారు సో ఇది విద్యార్థులు 3 రకాల మైటోకాండ్రియా చూడండి ఒకరితో ఒకరు ఎంత డిఫరెంట్ గా ఉందో అలాగే ఇది చూడండి పారామిషియంలో ఇసుక వేసి అలాగే ఇది కార్డ్బోర్డ్ అట్ట ఉపయోగించి తయారు చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకు తెలుసుది పుట్టగొడుగులు అంటాం కదా సో దానిపైన దూది అంటే ఎంత బాగా చేశారు ఇది మట్టి నమూనా ఇలా రకరకాల నమూనాలు అనేవి మనం చెప్తూ ఉంటే విద్యార్థులు చేస్తూ ఉంటారు మరి ఈ సబ్జెక్ట్ తో ఈ కళ ఏ విధంగా అనుసంధానమైంది అంటే పై పాత్రల విద్యార్థులు ఉత్సాహంగా అభినయించడం వల్ల పాఠ్యాంశాలపైన పూర్తి అవగాహన చదువుతుంది ఏదో చదవమన్నాం కదా అని యాంత్రికంగా చదవటం వల్ల మరిచిపోయే అవకాశం ఉంటుంది అంటే మనం చదివి అప్పచెప్పమన్నాం అనుకోండి వెంటనే మరిచిపోతుంటారు మళ్ళీ కొన్ని రోజులపైనాక కానీ ఇలా రోల్ ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు నేను బాగా ప్రజెంట్ చేయాలని ఆలోచిస్తూ వారికి తెలియకుండానే సబ్జెక్ట్ని ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు ఆ ప్రాక్టీస్ కూడా ఎలా చేస్తారో చాలా ఇష్టంతో చేయడం వల్ల వాళ్ళకి ఇక్కడ కూడా ఎంత సమయమైనా సరే ఇష్టపడి చేస్తారన్నమాట। దీనికోసం నేను సాధనా పత్రం అంటే వర్క్షీట్ ఏమి ఇచ్చానంటే వృక్షకణము జంతుకణం నమూనాల్ని చాలా ఇష్టంతో చేస్తారు అలాగే వాళ్ళు ప్రదర్శించాలి కాబట్టి సో వృక్షకణం జంతుకణంకి మధ్యగల భేదాలు ఏంటో రాస్తారు మధ్యగల పోలికలు రాస్తారు అలాగే కణంలో వివిధ కణాంగాలు వాటి విధులు అవి ఏ విధంగా జరుగుతాయనేది రాస్తారు అలాగే కణ శ్వాసక్రియకి కణంలో శక్తి విడుదలకు తోడ్పడే కణాంగం ఏంటి అంటే మైటోకాండ్రియా సో ఇలా రకరకాల మనం కూడా ఈ జీవశాస్త్రంలోని మొక్కల భాగాలు వాటి విధులను చెప్పేటప్పుడు రోల్ ప్లే చేయొచ్చు అలాగే పుష్పము పుష్పంలోని భాగాలు చెప్పినప్పుడు ఒక్కొక్కరికి ఒకరికి రక్షక పత్రాలు మరొకరికి ఆకర్షణ పత్రావళి మరొకరికి కేసు రావాలి మరొకరికి అండ కోసం ఇచ్చి నలుగురికి 4 క్యారెక్టర్లు ఇచ్చి ఒక గ్రూప్కి ఇచ్చి వాళ్ళ మోడల్స్ చేయమని లేదంటే పువ్వులను చూపించి ఆ పువ్వు పట్టుకొని వాళ్లే చెప్పడం కానీ లేదంటే హృదయ రక్తనాళాలు ఎర్ర రక్త నాళాలు
దమనులు సెరలు రక్త కేశనాళికలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ వర్ణిస్తూ చెప్పడం, తర్వాత వాళ్ళు గొప్పలు చెప్తూ ఉంటే టీచర్గా మనం ఏం చేయాలంటే ఒక ఫెసిలిటేటర్గా ఉండి, సో అన్నీ ఇంపార్టెంటే, అన్నీ ఉండాలి, దేని గొప్పతనం దానిదే ఉంటుందని చెప్పి మనం కన్క్లూడ్ చేయడం అనేది చేసి చేయడం వల్ల విద్యార్థులకి లెర్నింగ్ పైన మనం ఎక్కువ ఆసక్తిని కలిగించవచ్చు. అలా చేయడం వల్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎక్కడ కూడా వాళ్ళు బర్డెన్ అనేది ఫీల్ అవ్వదు. సో ఇప్పుడు మీరు ఇదే లెసన్ ప్లాన్ ఇప్పుడు చూసారు కదా, ఇది రిటర్న్ లెసన్ ప్లాన్ ఒక వీడియో రూపంలో ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ప్రదర్శిస్తాను, చూడండి. నేను వృక్షకణాన్ని సాధారణంగా జంతుకణంతో పోలిస్తే పెద్ద పరిమాణంలో ఉంటాను. నాకు కణకోచం ఉంటుంది, దాంతో పాటు ముఖ్యమైనటువంటి హరిత రేణువులు కూడా నాలో ఉంటాయి. అందులో కూడా రకరకాల ఈ హరిత రేణువుల వల్లనే నేను ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతున్నాను కిరణజన్య సంయోగక్రియ ద్వారా. అదేవిధంగా ఈ హరిత రేణువులు కూడా మూడు రకాలు ఉంటాయి. ప్లాస్టిడ్లు అంటాం వీటిని ఇంగ్లీష్లో, క్రోమోప్లాస్ట్లు ల్యూకోప్లాస్ట్లు ఉంటాయి. అదేవిధంగా నాలో సెంట్రియోల్స్ ఉండవు, నాలో ఉన్న రిక్తికలు చాలా పెద్దవిగా ఉంటాయి. నేను జంతుకణం కంటే చాలా గొప్పదాన్ని, ఎందుకంటే జంతువులన్నీ కూడా ఇతర జీవులపైన ఆధారపడి ఆహారాన్ని గ్రహిస్తే నేను మాత్రం నాలో ఉన్న హరిత్రేణువులు ఉపయోగించుకొని స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాను. చెప్పవలే పెద్ద గొప్ప, నేను నా గొప్ప కూడా చెప్తాను. నేను నా పేరు జంతుకణం, నేను నీకన్నా చిన్నగా ఉంటాను, నాలో కణకవచం ఉండదు, అలాగే ప్లాస్టిడ్లు ఉండవు, సెంట్రియోల్స్ ఉంటాయి. మరి నీలో సెంట్రియోల్స్ ఉంటాయా? ఉండవు కదా, నాకు మాత్రమే ఉంటాయి. అలాగే నీకు పెద్ద పెద్ద రిక్తికలు ఉంటాయి, నాకు చిన్న రిక్తికలు ఉంటాయి. ఓ బాలే గొప్ప చెప్పావులే, నువ్వు నడవగలవా నాలాగా ఒక చోటు నుంచి మరొక చోటికి? నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే స్థిరంగా ఉంటావు, కానీ నేను మాత్రం జంతుకణాల్లో ఉండి విధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తాను. ఆపండి, మీరందరూ మీ గొప్పలు మీరు చెప్తున్నారు, మీ లోపల ఉన్నటువంటి కణాంగాలం అయినటువంటి మీరు లేకపోతే మీరు ఎలా పనిచేస్తారు? అసలు మీకు శక్తినిచ్చేది నేను, నేను ఎవరో తెలుసా? మైటోకాండ్రియాని. మీరు సక్రమంగా పనిచేయాలంటే నేనుండాలి, నేను లేకపోతే మీకు శక్తి ఎలా వస్తుంది? మీరు పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేదే నేను, నేను చాలా చాలా ముఖ్యమైన దాన్ని. అబ్బో, ఆపు తర్వాత మరి గొప్పలు, నువ్వేనేంటి ముఖ్యం? నేను కూడా ముఖ్యమైన, ఎవరో తెలుసా? అంతర్జీవ ద్రవ్యజాలం, నేనంతా కూడా వలలాగా ఆక్రమించి కణాంగాలన్నిటికీ కూడా ఆధారాన్ని ఇస్తాను. అలాగే నువ్వు శక్తినిస్తానన్నావా? ఆ శక్తి ఎక్కడి నుంచి విడుదల చేస్తావు? ఆహార పదార్థాల నుంచే కదా విడుదల చేస్తావు. ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ప్రోటీన్లను క్రొవ్వులను తయారు చేసేది ఎవరనుకున్నావు? నేనే. అంతేకాదు, తయారు చేసిన వాటిని కణాంగాలన్నింటికీ రవాణా చేస్తాను. కేంద్రకం నుంచి ప్లాస్మాపరికి, ప్లాస్మాపరి నుంచి కేంద్రకం ఎక్కడైతే అవసరం ఉంటుందో వాటన్నింటికీ కూడా రవాణా చేసేదాన్ని నేనే. అంతర్జీవ ద్రవ్యజాలం, నేను ఇంకా గొప్పదాన్ని. ఆపండి నీ గోళక, మీరందరూ ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పాలంటే అందరికంటే నేనే గొప్ప. నేనెవరో తెలుసా? కేంద్రకాన్ని. ఎందుకంటే మీరు ఎవరెవరు ఏ పనులు చేయాలో వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి నియంత్రించేదే నేను. నేను జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాను. అలాగే మీరు ఏ లక్షణాన్ని ఎలా కలిగి ఉండాలి, ఏ విధులను నిర్వర్తించాలి, అవన్నీ కూడా నా అధీనంలోనే ఉంటాయి. అలాగే నా నుంచి కొత్త కణాలు పుట్టాలన్నా నేను విభజన చెందితేనే కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి. ఒకవేళ నన్ను గాని తొలగించారనుకోండి ఏమవుతుంది? మానవ శరీరం మెదడు తొలగించేస్తే ఎలా అయితే అన్ని అవయవాలు పనిచేయవు, అదేవిధంగా కణ మెదడైనటువంటి నన్ను కేంద్రకాన్ని తొలగించారనుకోండి కణం వెంటనే చనిపోతుంది. అలాగే కేంద్రకం నియంత్రణలో పనిచేసేటటువంటి ఇతర కణాంగాలు అయినటువంటి మీరందరూ కూడా చనిపోతారు, తద్వారా జీవి కూడా చనిపోతుంది. అంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఎవరు విధిని వారు సక్రమంగా నిర్వర్తించాలి, ఎవరి గొప్ప వారిదే, అందరం కలిసి పనిచేస్తేనే వృక్షకణమైనా జంతుకణమైనా పనిచేస్తుంది. నేను కొన్ని మా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన నమూనాలని ఉంచాను. ఇది నాడీ కణం, చూడండి. ఊలు మరియు ఊదూదుని ఉపయోగించి చాలా చక్కగా తయారు చేశారు. ఇంకా చాలా నమూనాలు ఉన్నాయి, చూడండి. ఇది హరిత రేణువు,
దీని కలర్ పెన్సిల్స్ అలాగే మధ్యలో చూడండి పుల్లలోనే కదా అవన్నీ కూడా అగ్గి పుల్లలు చూడండి ఒక్కొక్కరు క్రియాత్మకత ఒక్కొక్కరా ఉంటుంది సృజనాత్మక శక్తి అనేది ఏ ఒక్కరిది మరొకరితో పోలి ఉండకుండా చేశారనమాట ఇదేంటి అంటే క్లామిడోమోనస్ దీని ఆకారం చూడండి దారము స్టిక్కర్స్ వాళ్ళు పెట్టుకుంటారు కదా అమ్మాయిలు ఆ పెట్టుకునే స్టిక్కర్స్ దారము స్కెచ్తో ఉపయోగించి చాలా బాగా సింపుల్గా తయారు చేశారు ఇదేంటి అంటే ఆకులోని కణజాలం బాహ్యపరంలోని ఉన్నటువంటి కణజాలాన్ని హరిత కణజాలాన్ని మనం పరిశీలించడం ఇది కూడా దారము కలర్స్ ఉపయోగించి చేశారు ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో కార్డ్బోర్డ్ అట్టపెట్టలు ఉంటాయి కదండి అందులో ముక్కలు తీసుకొని జస్ట్ వాడు పెన్ను బ్లాక్ పెన్ను బ్లూ పెన్ను ఉపయోగించి చాలా క్రియేటివ్గా నాడి కణాలని రక్త కణాలని తయారు చేశాడు ఇంకా కండ్ర కణాలు అలాగే నాడీ కణాన్ని కూడా తయారు చేశారు సో ఒకరిది ఏ ఒక్కరితో కూడా పోలిలేదు చూసారా ఇదేంటి అంటే పారామీషియం ఈ పారామీషియంని చూడండి స్టిక్కర్స్ దారాలు ఇసుక గమ్ సాయంతో ఎంత విభిన్నంగా తయారు చేశాడు చూడండి సో వాళ్ళకు దొరికే మెటీరియల్తోటే వాళ్ళు చాలా విభిన్నంగా కళాత్మకంగా వీటిని తయారు చేశారనమాట సో మనం ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి నేను అన్నీ పెట్టలేదు కొన్నిటిని మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తున్నాను ఇది ధర్మకోల్ మొక్క చిన్నది ఏదో దొరికింది దాని మీద హృదయం ఆకారం చూడండి ఎంత బాగా షేప్ అది కట్ చేసి కలర్స్ అవి కూడా ఎంత బాగా వేశారో చూడండి సో ఒకరిది ఇంకొక ఒక మోడల్ ఒక నమూనా ఇంకొక నమూనాతో ఎక్కడ పోలిక లేదు ఇది హృదయం నమూనాయే కానీ మట్టితో బంక మట్టితో తయారు చేసి ఆరబెట్టి దానిపైన కలర్స్ వేశారు ఇది పైవైపు ఈ డయాగ్రాము ఇది వెనక వైపు చూస్తే ఇది ఈ నమూనా యొక్క కింది వైపు చూడండి ఎంత బాగా తయారు చేశారో నమూనాలో సో వాళ్ళకి ఇలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది చూడండి పుట్టగొడుగు నిర్మాణం దూది మరియు దారాలు ఒక కలర్ పెన్ ఉపయోగించి చాలా చాలా చక్కగా తయారు చేశారు ఇంకా నా దగ్గర చాలా మోడల్స్ తయారు చేసిన ఉన్నాయి కానీ ఇప్పటికి మాత్రం నేను కొన్ని మాత్రమే ఇక్కడ మీకు చూపించగలను అవుతుందన్నమాట